నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్డులోని పీటీ రంగరాజన్ పెట్రోల్ బంకు పక్కన 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన కాశీ విశ్వేశ్వర బ్రాహ్మణ కర్మకర్తువుల భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డిలు విచ్చేశారు. ముందుగా వీరిని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, బ్రాహ్మణులు శాల్వలతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా వారు కర్మకర్తువుల భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అనిల్ మాట్లాడారు, మంచి పనిచేసే దాంట్లో నేను ఎక్కడా తగ్గనన్నారు. బ్రాహ్మణుల చిరకాలిక కోరికను నెరవేర్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ, బ్రాహ్మణుల కోసం కర్మకర్తువుల భవనాన్ని ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే అనిల్ స్థానిక నాయకుల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కర్తం ప్రతాప్ రెడ్డి, మూలస్థానేశ్వర స్వామి ఆలయ చైర్మన్ లోకిరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు నేతాజీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు బ్రాహ్మణ సోదరులకి ఏదైతే వాళ్ళ చిరకాల వాంఛ ఈ కోరిక తీర్చగలిగానో, నాకున్న నేను చేయగలిగిన పనుల్లో మంచి తృప్తినిచ్చే ఈ పని తర్వాత ఇంకేదైనా ఒక 15 రోజులే నేను ఇక్కడ కోర్టు వచ్చేదాకే నేను శాసనసభ్యుడిగా పనిచేయగలుగుతా. తర్వాత అశ్వాపేటకి వెళ్ళిపోవడం జరిగింది. అంత లోపలే ఈ పనిని పూర్తి చేసుకొని కంప్లీట్, ఇంకా ఒక ప్రహరీ అది ఒక్కటి అది కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి ఇచ్చేస్తాను. నీట్గా కూడా లోపల కూడా ఏమేం కావాలన్నీ కూడా. చాలా సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా కార్పొరేటర్లు అందరూ కూడా ఈ ప్రాంతంలో చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. వాస్తవానికి నిజంగానే, ఎందుకంటే ఇది బ్రాహ్మణులే కాదు, బేసిక్గా ఏ పేద కుటుంబం అయినా కూడా ఒకసారి బాడిగిళ్ళల్లో ఉన్నప్పుడు అది ఎట్లా ఉంటుందో అనేది నాకు తెలుసు. నేను బాడిగిళ్ళల్లో ఒకసారి బాడీని పెట్టనీయకుండా ఇబ్బంది పడే రోజులు చాలా ఉన్నాయని. అట్లాంటిది ఈరోజు ఎవరు ఒక ఉంటే ఇబ్బంది లేకుండా పెట్టుకునేదానికి అన్నిటికన్నా అది చాలా ఉపయోగం. సో ఇట్లాంటిది అది నేను తీర్చగలిగిన వెళ్ళిపోయినంత మాత్రాన నెల్లూరుతో నాకు అనుబంధం ఏం తగ్గలేదు, తెగదు కూడా. నేను ముఖ్యమంత్రి గారితో భగవంతు దేవాలు అన్ని మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. ఇంకా కూడా ఏమన్నా బ్రాహ్మణులకు సంబంధించి ఏమైనా మిగిలిపోయిన పనులు ఉంటే కూడా అన్ని కూడా పూర్తి గౌరవంగా చేసుకుంటామని చెప్పి తెలియజేస్తాను. తప్పకుండా చేస్తాం. ముఖ్యమంత్రి గారి దగ్గర అడిగి తెచ్చుకునే చనువు నాకుంటుంది. భగవంతు దేవాల మిమ్మల్ని అందరం కూడా ఒకటే కోరుతా ఉన్నాం. ఈరోజు ఒక అభ్యర్థిని నెల్లూరు నగరంలో తీసుకొచ్చాం. కేవలం ఈరోజు ఒక కార్యకర్తకి ఇవ్వాలా, ఒక పేదవాడైనా ఇవ్వాలా అని చెప్పి ఇవ్వడం జరిగింది. మేము కూడా 40 కోట్లు 50 కోట్లు పెట్టే ఒక అభ్యర్థిని పెట్టుండొచ్చు, కానీ అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఒక వ్యక్తిని పెడదాము అని చెప్పి ఆయన నిర్ణయం ప్రకారం ఈరోజు మన అభ్యర్థిని పెట్టాం. మిమ్మల్ని అందరినీ నేనేం కోరను, ఎందుకంటే ఏమన్నా పొరపాటు జరిగితే అది మంచి జరిగితే ఒకరికి వెళ్తుంది, చెడు జరిగితే అది నాకు చుట్టుకుంటుంది. మంచి జరిగితే ఎవరు కూడా దాంట్లో అనిల్ సహకారం ఎంత ఉందో చెప్పరు, కానీ చెడు జరిగిందంటే మాత్రం అనిల్ చేసిన తప్పు వల్ల ఇదంతా జరిగిందని చెప్తారు. నా ప్రమేయం ఉన్నా లేకపోయినా కాబట్టి మిమ్మల్ని అందరూ నేను ఒకటే కోరుతానన్నా, ఏదన్నా మీరు సాయం చేయగలుగుతారో నాకు అని అంటే అది మేము పెట్టిన అభ్యర్థిని మీరందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే భగవంతు దేవాలయ ఈరోజు మనకి మంచి ఎంపీ అభ్యర్థి వస్తూ ఉన్నారు, విజయసారెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గర అయిన మనిషి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఇంకా ఏ పనులైనా చేసుకోవచ్చు, ఇంకా బ్రహ్మాండంగా కూడా పనులు చేసుకోవచ్చు. మనం ఏమి కావాలైనా కూడా అడిగి తెచ్చుకునే అవకాశం కూడా మనకు ఉంటుంది. కాబట్టి తప్పకుండా మొన్నే నేను మాచర్లో ఒక మంచి బ్రాహ్మణ భవన్ని దాదాపు అక్కడ కూడా హైవేకి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వాళ్ళందరూ అడిగారు, నువ్వు ఎంపీ, మీరు ఎంపీ అవ్వగానే మీ ఫండ్స్లో పైన భవనానికి ఒక ఫ్లోర్ మీరు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి ఖచ్చితంగా సాయం చేస్తానన్నా అని చెప్పి వచ్చాను. సో అలాగే ఇక్కడ కూడా ఏ కార్యక్రమానికైనా మీకు అందుబాటులో, నేను అక్కడికి ఉన్నా కూడా తప్పకుండా అవసరమైతే నేను మాట్లాడి చేయించగలే శక్తి ఉంది. సాయన్న సారెడ్డి వస్తాడు, ఇంకా కూడా ఇంకేమైనా చేయాలన్నా కూడా తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇది కట్టేటప్పటికీ ఆ టైంలో ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. స్థానికులు కొంతమంది గరచ్చగొట్టి ఇక్కడ కట్టేదానికి లేదు, మీరు చేసేదానికి లేదు, మీరు ఎలా చేస్తారని చెప్పి కొన్ని కొన్ని ఈ చేసినారు. కొంతమంది కోట్లోకి కూడా వేశారు, అయినా వేసినా ఓట్లు అయినా వేసుకోండి, నాకెవరైనా 10 ఓట్లు 20 ఓట్లు ఇక్కడ ఉన్న కొంతమంది ఎవరైనా దాన్ని పెట్టి ఆడుంది కాబట్టి నేను ఏమైనా కూడా నాకు అభ్యంతరం లేదు. ఒక మంచి పని మనం చేసేటప్పుడు దీనికోసం ప్రతి కుటుంబంలో కూడా మనం ఎవరూ శాశ్వతం కాదు, వీళ్ళందరం పోయేవాళ్ళమే,
ముందా వెనక అంతే తేడా తప్ప ఎవరో భూమిని అంటబెట్టుకో. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏదో రోజు మనం ఇక్కడ నుంచి జరగాల్సిన వాళ్ళమే. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా శివుడు సాక్షాత్తు శివుడు ఉండేదే శ్మశానంలో ఆయన అని చెప్తారు. అట్లాంటిది భగవంతుడే ఆడున్నప్పుడు ఇది ఒక పుణ్యంగా భావించాలి. మనం ఒక దగ్గర ఉండి ఇంతకన్నా మంచి సేవ కార్యక్రమం నాకు తెలిసి ఇంకోటి ఏది ఉండదు. అది ఎవరైనా సరే మీరు అలా అనుకుంటే అది పొరపాటు. నేను వెనక్కి తగ్గేదే లేదు. మీరు ఏమన్నా చేసుకోండి, నాకు 50 కాదు 100 కాదు 200 రోడ్లు లేకపోయినా పర్వాలేదు దానివల్ల. కానీ ఒక దీనికి చేసే మంచి కర్మలు దయచేసి అడ్డుగా వద్దని చెప్పి ఆ రోజు చాలామంది ఇది చేయడం కూడా జరిగింది. అలాగే ఈరోజు మీ అందరి సహకారంతో ప్రతాపన్న కానీ నారాయణ సార్ కానీ ఎప్పుడవుతా అని యాక్చువల్గా అయితే 4-5 నెలలు ముందే అవ్వాల్సింది. ఇది సార్ బై లార్జ్ ఏదో కొంచెం చిన్న చిన్నగానే ఎట్టో మొత్తానికి పూర్తి చేయగలిగా త్వర వచ్చిన పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నా. ఏమనుకోవద్దు, ఎక్కువసేపు ఉండేవాడిని కానీ అర్జెంటుగా నాకు వేరే ఒక ప్రాంతంలో సాయంకాలం కానీ కలవాల్సిన పనులు, అర్జెంటుగా ఫ్లైట్కి వేరే దగ్గరికి వెళ్ళాల్సిన టైం వల్ల 2 గంటలకి నాకు రేణిగుంటలో ఫ్లైట్ వల్ల హడావిడిగా వెళ్తూ ఉన్నాను. అభ్యర్థి కూడా వచ్చినవాడు కానీ ఈరోజు ఒంగోలులో మీటింగ్ ఉండటం వల్ల తను అక్కడికి వెళ్ళి నేను ఇక్కడ ఉంటాను, ఎవరో ఒకరు అటెండ్ అవుతాం ఇక్కడ అని చెప్పి ఈరోజు నేను రావడం కూడా జరిగింది. కాబట్టి అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను అసెస్లో ఉన్నాను అని చెప్పి తెలియజేసుకుంటాను. భవనానికి సంబంధించి ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ యాదవ్ గారు, అలానే ఈ కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఒక ప్రతిష్టాత్మకంగా దాన్ని కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో ఉన్నటువంటి ఆయన కార్పొరేటర్ అయిన తర్వాత ఇది నెరవేర్చడం, అలాంటి ప్రతాప్ రెడ్డి గారికి అన్ని విధాలుగా కూడా కోఆపరేట్ చేసినటువంటి స్థానిక కార్పొరేటర్ నేతాజీ సుబ్బారెడ్డి గారు, అలానే స్నేహితులు శ్రీకాంత్ రెడ్డి గారు, రామకృష్ణ గారు, ఇంకా బ్రాహ్మణ పెద్దలు అందరూ కూడా ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. సో అందరికీ తెలుసు, సమాజంలో మొదటి నుంచి కూడా బ్రాహ్మణులకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మొదటి నుంచి కూడా ఏదైనా ఒక మంచి కానీ కొన్ని శాస్త్రాల గురించి కానీ పద్ధతుల గురించి కానీ ఎవరికైనా అనుమానం వస్తే మొట్టమొదటిగా అడిగేది బ్రాహ్మణులని. ఈ రోజుకి కూడా వారు అదే పద్ధతుల్ని అదే సంస్కృతుల్ని పాటించడంలో మొదటి నుంచి కూడా వారికి ఆ ప్రాముఖ్యత ఉంది, ఆ విశిష్టత ఉంది. అలాంటి వారికి ఇలా మరణించినప్పుడు బాడిగిళ్ళల్లో ఎక్కువ మంది ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు బ్రాహ్మణుల్లో కూడా. మరి అలాంటప్పుడు బాడిగిళ్ళల్లో పెట్టుకోవడం చాలామందికి ఇష్టం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో వారికి ఇలాంటి కొన్ని బిల్డింగ్స్ కనుక ఉంటే వారి కార్యక్రమాలు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో మొదటిగా మనకి గాంధీ బొమ్మ సెంటర్లోనే ఒకటి ఉంది, అది కూడా చుట్టుపక్కల అన్నీ కూడా హౌసెస్ ఉంటాయి, సెంటర్లో లొకేటెడ్. మరి ఇక్కడ కూడా ఇది కొంచెం ఈ మనకి కాలువ కట్టున, సర్వేపల్లి కాలువ కట్టున ఉండడం కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం చాలా సంతోషంగా కూడా ఉంది. అయితే స్థానికంగా కూడా కొంతమందికి రకరకాల అనుమానాలు ఉంటాయి, కానీ ఈ రోజుల్లో అంతా కూడా సొసైటీ అప్డేట్ అయింది, అప్గ్రేడ్ అయింది. మరి ఈ మరణం అన్నది ఇందాక సుబ్బారెడ్డి సార్ కూడా చెప్పినట్లుగా ఒక దైవ సమానంగానే చూస్తాము. మరి అలాంటి వ్యక్తులకి ఎవరైనా కానీ సహాయం చేసినా, లేకుంటే వారిని వారికి ఏదైనా సహాయం మనము కార్యక్రమాల్లో పాల్పంచుకున్నా కూడా అక్కడ ఒక పుణ్య కార్యక్రమంగానే అందరూ భావిస్తారు. మరి ఇక్కడ ఈ బిల్డింగ్ని కంప్లీట్ చేయడంలో అటు ఎమ్మెల్యే గారు కానీ ఇంకా స్థానికులు అందరూ కూడా కలిసి బిల్డింగ్ని కంప్లీట్ చేయడం, రాబోయే రోజుల్లో ఇది అందరికీ కూడా ఒక అందుబాటులో ఉండేలాగా దీన్ని కంటిన్యూషన్లో అంటే మెయింటెనెన్స్ అంతా కూడా చక్కగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలానే ఇప్పుడు కొంతమంది పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కూడా ఆర్థిక సహకారం మిగతా కార్యక్రమాలన్నిటికీ కూడా అందిస్తామని చెప్పారు. సో వారు ఆలోచించే ఇది ఫలానాది మాకు కావాలి చేయమని చెప్తే నేను సంతోషంగా వారికి నేను సొంతంగా చేయడానికి కానీ ఇంకా ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా అవసరం ఉన్నా కూడా చేయించడానికి కూడా తప్పకుండా ప్రయత్నిస్తానని నేను వాళ్ళకి సవినయంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా వారికి ఏం కావాల్సినా కూడా నన్ను వ్యక్తిగతంగా అడిగితే 100% చేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే దీన్ని మెయింటెనెన్స్ కూడా ఏదో కట్టారు కంప్లీట్ అయింది అని కాకుండా భవిష్యత్తులో దీనికి ఒక కమిటీ లాగా ఏర్పరచుకొని దీన్ని చక్కగా పద్ధతుల ప్రకారం అన్నింటినీ కూడా నడిపించుకుంటారని బ్రాహ్మణులకి అది ఉంది, ఆ పద్ధతులు పాటించడంలో వారి తర్వాత ఎవరమైనా కూడా. మరి ఆ విధంగా దీన్ని పూర్తి స్థాయిలో రాబోయే భవిష్యత్ తరాలకు కూడా ఒక మంచి బిల్డింగ్గా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ఇంకాస్త ఇంప్రూవ్ చేసి ముందుకు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ వారితో పాటు ఎప్పుడు కూడా బ్రాహ్మణులు కనిపిస్తే అందరం కూడా వారి దీవెనలు కోరుకుంటాం. అలాంటి పెద్ద వ్యక్తులకు సంబంధించిన కార్యక్రమం దీంట్లో పాలు పంచుకోవడం కూడా సంతోషపడుతూ సెలవు తీసుకుంటున్నాను. మన నెల్లూరు నగర
బ్రాహ్మణ సోదరుల కోరిక గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఈరోజు మన నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఈరోజు తన సొంత నిధులతో దాదాపు 40 లక్షల రూపాయలతో ఈ యొక్క బిల్డింగ్ కట్టించడం, అలాగే దాదాపు 40 అంకణాలు దాదాపు 5-6 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని కూడా మన బ్రాహ్మణ సోదరులకి ఇవ్వడం, ఆయనకి అనిల్ కుమార్ గారికి జీవితాంతం ఈ బ్రాహ్మణ సోదరులందరూ కూడా రుణపడి ఉంటారని కూడా మనవి చేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలను కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా బ్రాహ్మణులకి ఒక కర్మకృతుల భవన ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి ఎవరన్నా ఇంట్లో బాడీలలో ఎవరైనా చనిపోయినా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ ఇళ్లలో కూడా రానియడం లేదు, మాకు ఉండాలని చెప్పి ఎమ్మెల్యే గారిని అడిగిన వెంటనే వారు వెంటనే దీన్ని ఇప్పించడం జరిగింది. ఈ ప్రాంతంలో దాదాపు 40 అంకణాల స్థలాన్ని ఇచ్చి దాని 40 లక్షల రూపాయలతో కట్టించిన దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది కూడా ఒక 4-5 రోజుల్లో కూడా దీన్ని ప్రారంభించడం జరుగుతుంది కూడా మనం చేస్తున్నాం. త్వరలో దీన్ని కూడా ఒక కమిటీ వేసుకొని దీని అందరిని కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా మనం చేస్తున్నాం. ఈ దీనికి కావాల్సినటువంటి అన్ని విధాల సహాయ సహకారాలు మేము అందించడం జరుగుతుంది. మా ముందు సహకారం కూడా ఈ యొక్క బ్రాహ్మణ సోదరుల కార్యక్రమానికి నా ముందు సహకారం కూడా పూర్తిగా అందిస్తడం జరుగుతుంది కూడా మనవి చేస్తూ, నేను కూడా 1 లక్ష రూపాయలని ఈ యొక్క కార్యక్రమానికి ఇవ్వడం జరుగుతుంది కూడా మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ ఏ కార్యక్రమమైనా నేను ముందుంటానని బ్రాహ్మణ సోదరులు మా సోదరులాగా భావించి వారి కోరిక కోసం నేను అనిల్ కుమార్ గారికి ఎన్నోసార్లు మన బ్రాహ్మణ సోదరులను తీసుకొని పోయి ఫైట్ చేసి వారిని మన మంచి మనసు చేసుకుని అనిల్ కుమార్ గారు ఇచ్చిన దానికి వారికి మా ప్రాంతం అంతా కూడా రుణపడి ఉంటారని చెప్పి కోరుతున్నాం. వారు పెట్టినటువంటి అభ్యర్థులను కూడా మేమందరం కూడా గెలిపించుకుంటామని చెప్పడం మనవి చేస్తూ ఈ యొక్క అవకాశం వచ్చినటువంటి బ్రాహ్మణ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనో స్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.